హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. ఎవరైతే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, అట్లాగే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. చాలామంది నిరుద్యోగులు ఎటువంటి జాబ్ చేయడం లేదు, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నటువంటి వారి కోసం సంబంధించినటువంటి న్యూస్ ఇది. సో ఒక స్వచ్ఛంద సంస్థ 91 ఫౌండేషన్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ఇటువంటి వారి కోసం, అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వారు, సో ఎవరికైతే గ్రూప్ టూ సాధించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో వాళ్ళ కోసము ముందుకు రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ 50% ఫీజును తామే భరిస్తామని ముందుకు రావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం మరి ఈ స్వచ్ఛంద సంస్థ ఏంది, ఎక్కడ ఆవిర్భవించింది అనేది. సో 91 ఫౌండేషన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ అనే ఉన్నటువంటి సభ్యులందరూ వివిధ సామాజిక నేపథ్యాలు కలిగినటువంటి వారు, చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇందులో ఉన్నటువంటి సభ్యులు. సో వీళ్ళు 2020 జనవరి 1 ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఏంది అనంటే, తెలుగు రాష్ట్రాలలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్లకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నారు. ఎందుకంటే సరైనటువంటి గైడ్లైన్స్ లేక, అట్లాగే కోచింగ్ తీసుకునేటటువంటి స్తోమత లేక, సరైనటువంటి కోచింగ్ సెంటర్ అనేది ఎన్నుకోవడంలో వారికి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం, అట్లాగే చాలా కోచింగ్ సెంటర్లు అనేటివి కేవలం పాఠాలు చెప్తున్నాయి అంతేగాని ఎటువంటి టెస్టులు కూడా పెట్టడం జరగడం లేదు. కాబట్టి ఈ సభ్యులందరూ ఒకటి ఆలోచించి హైదరాబాదులో వీళ్ళు ఒక కోచింగ్ సెంటర్ని సంప్రదించడం జరిగింది. సో ఆ కోచింగ్ సెంటర్ పేరు డ్రీమ్స్ కోచింగ్ సెంటర్, ఇది నాకు తెలిసి అశోక్ నగర్లో ఉందని అనుకుంటాను. వీళ్ళు డ్రీమ్ కోచింగ్ సెంటర్ యాజమాన్యంతో చర్చించి పరీక్ష నిర్వహణ అన్న అంశానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఈ డ్రీమ్స్ కోచింగ్ సెంటర్ అనేది హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఆ డ్రీమ్స్ కోచింగ్ సెంటర్తో టైప్ అవ్వడం జరిగింది. 50% ఫీజ్, అంటే ప్రజెంట్ ఇప్పుడు 16,000 ఫీజు ఉంది డ్రీమ్స్ కోచింగ్ సెంటర్లో. మనకు వేరే కోచింగ్ సెంటర్లు తీసుకున్నట్లయితే దాదాపు 20,000 వరకు ఉంది. అంటే 16,000 నుంచి 50% ఫీజ్ ఈ సంస్థ భరిస్తుంది. 91 ఫౌండేషన్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ 50% అంటే 8,000 ఫీజును భరిస్తుంది. మిగిలిన 8,000 ఫీజుని ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు 2020 జనవరి 1 తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది అని అంటే, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులకు శిక్షణను ఇప్పించడము, అట్లాగే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి శిక్షణను ఇప్పించడము, యువతలో చైతన్యం కలిగించేటటువంటి శిక్షణను ఇప్పించాలనేటటువంటిది ఈ 91 ఫౌండేషన్ సంస్థ యొక్క ధ్యేయము. అనేటువంటి సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంది. అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ 91 ఫౌండేషన్ అనేటువంటి సైట్ ఉన్నది, అందులోకి వెళ్ళి తమ నేమ్స్ని ఎన్రోల్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో మీరు 91 ఫౌండేషన్ సంస్థ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో మీ యొక్క నేము, అట్లాగే మీ క్వాలిఫికేషన్స్, మార్క్స్, మీ ఇన్కమ్ తదితర విషయాలు అడుగుతుంది. దానిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ని. వాళ్ళు మీకు ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 91 ఫౌండేషన్ సంస్థ ద్వారా మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అట్లాగే వీళ్ళొక ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, 9949782135. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకో.